చేయాలి. ఓడు సభ్యుడు దౌర్జన్యం చేస్తున్నారు. వినాయక నగర్ శ్రీనగరి కాలనీ వాసులు ఓడు సభ్యులపై దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత కార్మికులు ఓడు సభ్యులు ఉన్నారు. మేము ప్రాపర్ కాబట్టి ఓడు సభ్యులు ఉన్నాము. ఈ చంద్రగిరి కాలనీ వినాయక నగర్ వాసులు దౌర్జన్యం నశించాలి. ఇంకోటైతే కొత్త పాత సొసైటీ వాళ్ళది పాత సొసైటీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మా ప్రాపర్ ఇది కాబట్టి వాళ్ళకు సభ్యత్వం కల్పించాలని నూతన సభ్యత్వం కలిపి నిషేధించారు. టౌన్లో నిషేధించారు కాబట్టి గజేంద్రం లేక ఆటోలు వ్యాన్లు డ్రైవర్లుగా మారి ఈరోజు ఈ గ్రామ ఈ కాలనీలో మేము నివసిస్తున్నాము. అక్కడ మాకు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు మా గీత కార్మికులు జీవో తీసింది కాబట్టి గౌడ సంఘం కొత్త సభ్యులను కల్పించి మాకు మా గీత కార్మికులకు ఉన్నాం కాబట్టి మాకు వృద్ధి వస్తుంది కాబట్టి మాకు న్యాయం కల్పించి మాకు ఇక్కడ ఉన్న సొసైటీలో సభ్యత్వం కల్పించాలని మా యొక్క మనవి చేస్తున్నాం. సభ్యత్వం వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేదు. దాని కోఆపరేషన్గా మీరు కొద్దిగా ఏమైనా కొద్దిగా హెల్ప్గా చూస్తే అది ఒక పెళ్ళికి వస్తుంది అంతే. దాని గురించే మీతో మాట్లాడేది ఇంకా వేరే ఉద్దేశాలు లేవు. ఇంకా ద్వేషాలే లేదు. ఎందుకంటే మీ సమక్షంలో అయితే కొద్దిగా ఆలోచనలు భయం ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర నేను సిఐ గారికి వినతపత్రం సమర్పించడానికి వచ్చాం. గత కొద్ది రోజుల్లోనే ఫామ్ చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్సైజ్ మినిస్టర్ అయినటువంటి పద్మరావు గారు గీతా కార్మికుల కోసం సొసైటీలు స్థాపించి అలాగే గత సొసైటీలకు సంబంధించినటువంటి పాత ఉన్న ముసలాలతోడు నేటి స్థానిక ఉన్న సభ్యులకు 11 సంవత్సరాల నుంచి గీతా పని మూలకు పడిపోయింది. సొసైటీలు బంధపడ్డాయి కాబట్టి గత 11 సంవత్సరాల నుంచి ఎవరికి వచ్చినట్టు ఆటోలు నడిపించుకుంటూ వేరే కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడే స్థానికంగా ఉంటున్నాం. వినాయక నగర్ సభ్యులు కూడా మరియు చంద్రగిరి కాలనీలో అటువంటి కార్మికులు ఏకమై ఒక దగ్గరకు వచ్చేసి గతంలో సొసైటీ స్థాపించినటువంటి పాత ముసలాలు అన్నటువంటి సొసైటీ వాళ్ళను కొత్తగా మాకు సభ్యత్వం ఇప్పించేయాలని కోరుకు సిఐ గారికి వినతిపత్రం సమర్పించినాం. ప్రభుత్వం కూడా అదే పాలసీ చెప్తుంది. వ్యాపార అయినటువంటి వారికి గీతా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ గీతా కార్మికులకు కూడా మేము పని కల్పించాలి, ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం జీవో తీసింది. ఆ జీవో ప్రకారమే ఇక్కడికి వచ్చి అందరం కూడా పేదలైనటువంటి కార్మికులు మేము కూడా స్థానికంగా ఉంటున్నాము. ఇక్కడే గత 11 సంవత్సరాల నుంచి ఈ గీత పని లేదు కాబట్టి అటోలు అయినా నేర్చుకుని వివిధ కారణాల చేత ఎక్కడ వాళ్ళం అక్కడ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వము మా అందరికీ గీత కార్మికులకు పని కల్పించింది. కనీసం 50,000 మంది కార్మికులు కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేసీఆర్ గారికి అలాగే ప్రభుత్వం మా గౌడ సంఘం తరపు నుంచి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు కూడా పని కల్పించాలని కోరుకుంటున్నాం.